సిద్దిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద కాల్పుల ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. సిసి ఫుటేజ్ ఆధారంగా వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సిద్దిపేటలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద దుండగులు కాల్పులు చెరిపి 43 లక్షల రూపాయలు దోచుకెళ్లారు. రిజిస్ట్రేషన్ పర్మిట్ వచ్చిన నర్సయ్య అనే వ్యక్తి ఆఫీసులోకి వెళ్ళాడు. కార్ లోనే డబుల్ బ్యాగ్ ఉంది. అయితే ఇదే సమయంలో ముసుగులు వేసుకొని వచ్చిన దుండగులు కార్ డ్రైవర్ పై కాల్పులు జరిపి డబ్బు తీసుకొని పరారయ్యారు. ఈ దాడిలో డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రత్యక్ష సాక్షులను ప్రశ్నించారు. మొత్తం ఇద్దరు వ్యక్తులు ఈ దోపిడీలో పాల్గొన్నట్టు తేల్చారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా వారిని పట్టుకునేందుకు స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి. అయితే పట్టపగలు దోపిడీ ముఠా రెచ్చిపోయి కాల్పులు జరిపి డబ్బుతో పరారవడం సిద్దిపేటలో తీవ్ర కలకలను రేపింది. స్థానికంగా అంతా ఇప్పుడు ఈ ఘటనపైనే చర్చించుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ సైన్ చేసి వచ్చేవారికి సో ఇద్దరు దుండగులు తన వాళ్ళ డ్రైవర్ని గాయపరిచి కార్లో ఉన్న డబ్బులు ఎత్తుకున్నట్టు సంఘటన జరగడం జరిగింది. దాంతో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేశాము. సాధ్యమైనంత త్వరలో పట్టుకోవడానికి ప్రయత్నిస్తాము.